శుభోదయం నైన్టీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇలా రచబండ కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఇంకా పేపర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈనాడు చూద్దాం ఇటలీని మించనున్న విలయం దేశంలో కొత్తగా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై యొక్క కరోనా కేసులు ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల డెబ్బై మూడు మంది మృతివాత మొత్తం కేసుల విషయంలో ఇటలీని సమీపించినప్పటికీ ఆ దేశంతో పోలిస్తే మన దగ్గర మరణాలు ఐదు రెట్లు తక్కువగా ఉండడం కాస్త ఊరట మొత్తం మీద రెండు పాయింట్ రెండు ఆరు లక్షలు దాటిన బాధితులు ప్రపంచంలో ఆరో స్థానం దిశగా ఏది ఒలింపిక్స్ క్రీడల్లో చెప్తారు చూడండి పథకాల పట్టికలే ఒక్కొక్క రోజు ఒక్కో రోజు ముందుకెళ్తూ ఉంటాం ఈరోజు నాలుగు గోల్డ్ మెడల్లో లేకపోతే ఇంకో ఏ వచ్చేయని అట్లా మొన్నేమో పదో స్థానంలో ఉన్నాం మా ఏమో ఏడో స్థానంలో ఉన్నాం ఈరోజు చూస్తే ఆరో స్థానానికి వెళ్ళాం అంత మన స్వయంకృత అపరాధమే కదా లాక్డౌన్ ఎత్తి ఎవరు వాళ్ళు తిరుగుతూ ఉంటే ఇటలీ అని చెప్పు రే రెండు మూడు రోజులు పోతున్నా తెలిసి అనిపిస్తూ ఉంది భయమేస్తూ ఉంది ఆ టీవీలో ఆ వార్తలు చూస్తూ ఉంటే బయట ఎందుకు మనుషులకు మనం బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటే తెలిసిపోతూ ఉంది అమెరికా సరసన జారబోతాం నమస్తే ట్రంప్ అని ఆ రోజు పిలిచి మరీ ఇది చేసుకున్నాం కదా ఈరోజు మరి వాళ్ళ పక్కన లేదా తెట్ట చెప్పు నేను నెమ్మదిగా ఎవరూ పాటించం ఎవరికీ బాధ్యత లేదు పేరుకి అందరూ బాధ్యత ఉన్నట్టు మైక్లిక్ మాట్లాడతారు పెద్ద పెద్ద సోది మాటలు చెప్తారు కానీ ఒక్క మనిషికి కూడా భారతదేశంలో బాధ్యత లేదబ్బా చప్పట్లు కొడతారు దీపాలు పెడతారు మేము ప్రతి అందరికీ స్ఫూర్తి అంటారు అప్పుడు అది అది ఈడల్లో కూర్చుంది స్ఫూర్తి కాదు ఇప్పుడు కూడా బయట తిరిగేటప్పుడు కూడా నలుగురికి ఆదర్శంగా నిలవాలి మాస్కులు పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇటలీని చూడు ఇటలీని మించనున్న విలయం బాధేస్తూ ఉంది భయమేస్తూ ఉంది బయటికి వెళ్ళాలంటే పిల్లకాయలు స్కూల్స్ ఓపెన్ చేయబోతున్నారు పెద్దోళ్ళు మనమే ఇట్లా బాధ్యతారహితంగా ఉంటే రేపు పిల్లకాయల పరిస్థితి ఏం చెప్పు రేపు టెన్త్ క్లాస్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి అక్కడే పరిస్థితి ఏం చెప్పు రేపు గుళ్ళు గుళ్ళు గోపురాలు తెరవలేదు అని రచ్చ చేశారు ఏదో దేవుడి మీద ప్రేమ పొంగిపోయినప్పుడు ఏ ఇంట్లో పూజిస్తే దేవుడికి అనుగ్రహించడా ఇంట్లో పూజించి బయట వలస కార్మికులకో తిండి లేని వాళ్ళకు ఒక ముద్ద పెడితే దేవుడిని తిడతాడా మిమ్మల్ని మానవ సేవ మాధవ సేవ అని ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి రేపు నా తెలిసి ఇంకో వచ్చే వారం ఏదో రోజు నేనే చెప్తాను మీకు అమెరికాకు దగ్గర అయిన భారతదేశం ఎక్కడికో అనుకుంటారే మేము ఎక్కడికో కాదు ఎక్కువ కరోనా కేసులు అనేది గుర్తుపెట్టుకోండి ఇంకా అరకబెట్టిన చేయి అన్నం పెట్టే నోయి ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వ్యవసాయ పనుల ప్రారంభ సూచికగా చేను దున్నుతున్న రైతులు రైతులందరికీ చేతులు మొగతన చక్కగా ఈ ఈ భౌతిక దూరం పాటిస్తూ ఎవరైనా కూలీలు వచ్చినా కూడా ఆ టవలో ఏదో ఒకటి మనకున్న తువాలో కండవ ఏదో ఒకటి మూతికి చుట్టుకుని జాగ్రత్తగా పనులు చేయండి ఏరువాక కార్యక్రమం స్టార్ట్ అయింది మంచి పంటలు పండించాలని అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా అదిగో అల్లదిగో పదకొండు నుంచి భక్తులకు అవకాశం రోజుకు ఏడు వేల మందికి దర్శనం ఆన్లైన్లో నిత్యం మూడు వేల టికెట్లు ఇంకా చూసుకోండి ఆన్లైన్లో చూసుకోండి ఇంక నేను చెప్పేది ఎందుకు చెప్పండి మీరు చక్కగా ఆ పెద్ద ఆయన చూడాలనుకుంటున్నారు కలియుగ దైవాన్ని పోయి చూడండి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు చక్కగా చూసుకోండి దైవ దర్శన ప్రాప్తి సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి అనుమతి తెలంగాణలో కూడా గుర్తుపెట్టుకోండి అదేదో చూసేద్దాం మళ్ళీ అది డౌట్ ఎందుకుతో అదివో అల వెంకటేశ్వర స్వామి గుడికి ఓకే దైవ దర్శన ప్రాప్తి సోమవారం నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లోకి అనుమతి పది సంవత్సరాల లోపు అరవై ఐదు ఏళ్ళు దాటిన వారిని అనుమతించరు తీర్థం ప్రసాదం శటగోపం ఉండదు శటగోపం ఆల్రెడీ గుళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళకే పెట్టుకుంటున్నారు శుభ్రంగా డబ్బులు నొక్తా అది ఎందుకులే మాకెందుకు పెట్టేది కానీ ఆలయాల శుద్ధిపై శ్రద్ధ చూపండి జాగ్రత్తగా ఉండండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పది సంవత్సరాల లోపు అంటే చిన్న పిలకాయల్ని కొంతమంది పుట్టిన పిల్లకాయలు తీసుకోవాలి అంత దయచేసి ఆ పనులు చేయి మాకండి ఈ టైంలో చెప్తున్నాను ఆ బిడ్డలకి చేయి మాకండి ఇంకా అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళకంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడమని చెప్పటం వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ లేనిపోని అందుకని వీళ్ళిద్దరికి అనుమతించరు మీరు మళ్ళీ గుళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు పెడతారేమో ముందుగానే గవర్నమెంట్ చెప్తుంది పదేళ్ల లోపు అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళకి గుళ్ళలోకి అనుమతించరు మాకు తీర్థం పెట్టండి ప్రసాదం పెట్టండి శటగోపం పెట్టమంటే కూడా బెటరు పొయ్యామా దేవుణ్ణి స్మరించుకున్నామా దండం పెట్టుకున్నామా బయటకు వచ్చినామా అదే అది జాగ్రత్తగా పాటించండి అక్కడికి వెళ్ళి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఇంకా నేను చెప్పేది అదే ఇంకా బయటకు నడతారు అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ జిల్లాలకు మహమ్మారి గ్రామీణ జిల్లాలకు కూడా కరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుపోయి ఊర్లకెళ్ళి అక్కడ అంటిస్తున్నారు ఎక్కడ ఉంటే అక్కడే పరీక్ష రాయొచ్చు అంట పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు అవకాశం తెలంగాణలో ఇదేదో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అందరూ పదిలోగా నివేదికలు ఇవ్వండి గోదావరి జిల్లాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎంత మేరకు నీటిని వినియోగించుకుంటున్నాయో తేల్చాలంటే ఆ రాష్ట్రాల ప్రాజెక్టుల డిపిఆర్లు సమర్పిస్తేనే సాధ్యం కొత్త ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని ఆ రాష్ట్రానికి సూచించాం అంటే ఇప్పుడు ఇది ఒకదే కాబట్టి మనం కూడా దీని గురించి ఎందుకులే మరి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇదంతా అయిన తర్వాత చూసుకుందాం నిమ్సు స్పెషాలిటీ బ్లాక్ మూసివేత ఎందుకంటే ఆడ నలుగురు సిబ్బందికి ముగ్గురు ప్రొఫెసర్లకు వచ్చాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై ఎనిమిది కొత్త కేసులు మంచిది నాయన అది మంచిదే అనుకొని చదువుకుంటా ఉండాలి మనం ఓయమ్మ అంటూ అయిపోయింది అందరు ఎవ్వరు భయపట్ల నేను కూడా భయపట్ల అయిపోయింది మనం చేసుకుంటుంది అదే కాబట్టి మీరా చోప్రాను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి కేటీఆర్ సార్ ఎందుకు అమ్మాయి ఏదో చేశారు ఏదో జరిగి ఉంటుంది సినీ నటి మీరా చోప్రా ఫిర్యాదు ఆధారంగా ఆమె వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేటీ రామారావు కేటీ రామారావు గారు చెప్పారు ఎందుకు ట్విట్టర్లో కవిత సామూహిక సామూహిక అత్యాచారానికి పాల్పడతామని యాసిడ్ పోస్తామని నీ తల్లిదండ్రులు చంపేస్తామని పలువురు నన్ను బెదిరిస్తూ ట్వీట్లు చేస్తున్నారు రాష్ట్రంలో మహిళలకు మీరు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నా అంటూ వివరించారు దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు బాధ్యులపై సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ నగర కమిషన్ ఆదేశించినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కేసీఆర్ ఎందుకు సార్ ఈ సోషల్ మీడియా మీద ఇంకా ఉక్కుపాదం రచ్చండు కదా ఈ అమ్మకన్నా గమ్ముండొచ్చు కదా ఈమెదో కామెంట్ పెట్టడం ఆ సినిమా హీరో ఫ్యాన్స్ అని ఊరుకుంటారు చెప్పండి కాకి పిల్ల కాకి ముద్దే సావితన్నట్టు ఎవరి హీరో వాళ్ళకి దేవుడు నువ్వు గమ్ముగా కొండొచ్చు కదా నువ్వు గెలికేది ఎందుకు వాళ్ళు తిడితే మళ్ళీ నన్ను ఇట్లా మీ రాష్ట్రంలో రక్షణ లేదా మహిళల కంటే ఏదైనా నిజంగా అత్యవసరం అయితే మంత్రులు స్పందిస్తారు నిజంగా అత్యవసర అమ్మాయిలకి లేకపోతే పెద్దవాళ్ళకి సపోర్ట్ చేయాలంటే గవర్నమెంట్ రెడీ అవుతారు కానీ ఇట్లా ప్రతిదీ మీరు ఒక గెలికి అది ఒక ఇష్యూ చేసుకునేది ఆ ఇష్యూకి వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి వీళ్ళకి సపోర్ట్ చేయాలంటే మంత్రులకి పోలీసు వాళ్ళకి కూడా చికాక్ అవుతుందమ్మా ఒకసారి ఆలోచించండి సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి మనం ఏదంటే అది పెట్టేస్తే ఉంటుంది భావ స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్య దేశం అవతల వాళ్ళు కూడా నువ్వు నువ్వు పెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళు అవతల వాళ్ళు పెట్టుకునే స్వాతంత్రం కూడా వాళ్ళకు ఉంటుంది నువ్వు తిట్టినప్పుడు వాడు కూడా తిడతాడు మీ ఇద్దరం తిట్టుకుంటా ఉంటే హ్యాపీగా ఉన్నాడు అంటే కానీ నేను నేను సార్ నేను తిట్టాను వాడు మళ్ళీ నన్ను నాలుగు తిట్టాడు సార్ నన్ను మీద చర్యలు తీసుకోండి బాగుండదమ్మా చాలా పనులుంటాయి తల్లి శుభ్రంగా మీ కళాకారులు మమ్మల్ని ఆనందింపజేస్తారు తెర మీద చక్కగా సినిమాలు తీసుకోండి కానీ ఈ సోషల్ మీడియాలో గొడవలు ప్రపంచంలో చాలా సమాజాలు ఉన్నాయి వీలైతే కరోనాకు ముందుగానే పెట్టండి అందరూ కలిసి మీ అందరికి మొక్కత చేతనైతే ఆ పనులు చేయండి చెప్తా కానీ ఈ పనికి మాల్ గొడవలు ఎన్ని వద్దు ప్రపంచంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి అవి చూసుకోవాలని వాళ్ళంతా ఇంకా మంత్రులకి వీళ్ళకి ఇంకేం పని ఉండదు అనమాట మీరు ట్విట్టర్లో ఉంటే ఎన్ని చేస్తారో చెప్పండి మధుసూదన్ మరణించారు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది నా భర్త ఏమయ్యాడు వనస్తిలీపురంలో చేసిన ఒక మహిళ పాపం కరోనా టైంలో ఆమె కూడా తెలియదంట కరోనా వచ్చి ఆయన చనిపోయాడు కదా హైకోర్టుకి ఆయన పిటిషన్ పెట్టింది దానికి ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చిందంట రంగారెడ్డి జిల్లా వనస్థిలీపురానికి అల్లంపల్లి మధుసూదన మరణించారంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది కరోనా కారణంగా ఆయన చనిపోయారని ఆ సమయంలో భార్య పిల్లలు క్వారంటైన్లో ఉన్నారని దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారని వివరించింది మరణ ధృవీకరణ పత్రం చితాభాసం అంత్యక్రియల వీడియో చిత్రీకరణ కూడా ఎన్ని నీట్గా అప్పజెప్పేశారంట ఇంకా ఆ తల్లికి మొత్తం మంచి పనే చేశారులే ఇంకా రైతు వేదికలకు మూడు వందల యాభై కోట్లు అంట తెలంగాణలో రైతు వేదికల నిర్మాణకి మూడు వందల యాభై కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అది మూడు వందల యాభై కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఎన్ని కోట్లు పక్కదారి మళ్తాయి మళ్ళీ చదువుకుందా ఏదో ఒక రోజు రాస్తారులే ఎవరో ఒకరు చేతులు బాగుండగా దురదగుండే వాళ్ళు ఉంటారు కదా గవర్నమెంటే మంచి పని చేయాలని దిగుతుంది ఈ మధ్యలో ఉన్నవాళ్ళు గమ్ముగా ఉండరు కదా మూడు వందల యాభై యాభై కోట్లు అప్పనంగా ఏడవాళ్ళకే ఎందుకు పోవాలి మధ్యలో మాకు కూడా కొంచెం ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా అంటారు ఇప్పుడు నుంచి వస్తుంది కాదు తరతరాలుగా మన కర్మ అది అట్లా అలవాటు చేసాం ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టడం ఇంకా ఎస్బీఐ రికార్డు లాభం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పద్నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు అంట జనవరి మార్చిలో నాలుగింతల వృద్ధి మంచిది నాయనా బ్యాంకింగ్ మౌలిక షేర్ల అండ కోవిడ్ నైన్టీన్ ఔషధంపై పరీక్షలు సన్ సన్ఫార్మా ఇది ఇది ఇప్పుడే నేను చెప్తా ఉన్నా మందు పెట్టండి ఆయన అని చెప్పి వ్యాధిని అదుపు చేస్తుందని భావిస్తున్న ఏక్యూసిహెచ్ అనే ఔషధంపై రెండో దశ క్లినికల్ పరీక్షలు చేపట్టినట్లు సన్ఫార్మా తెలిపింది ఇది మొక్కల నుంచి తీసిన ఫైటోఫార్మాసూటికల్ ఔషధం దీనిపై క్లినికల్ పరీక్ష నిర్వహణకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది దేశవ్యాప్తంగా పన్నెండు కేంద్రాల్లో రెండు వందల పది పది మంది మీద పరీక్షలు సన్ సన్ఫార్మా వెల్లడించింది ఏదో ఒకటినైనా ఏదో ఒకటి చేసి త్వరగా మందు కనిపెడితే ఏ రచ లేకుండా అందరం హ్యాపీగా ఉంటాం వచ్చే ఎనభై ఏళ్ళు గడ్డు కాలమే భారత్లో నాలుగు పాయింట్ రెండు డిగ్రీల మేర పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న ఎనభై సంవత్సరాల్లో భారత్ వాతావరణ పరంగా విధ్వంసరకర పరిస్థితులను ఎదుర్కోనుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఒకటవ శతాబ్దం అంతానికి దేశంలో ఉష్ణోగ్రతలు నాలుగు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని తమ అధ్యయనంలో పేర్కొందన్నారు కరెక్టే కాదు ఇప్పటికే యాభై విధాతం ఉంది ఇంక మీరు చెప్పినట్టుగా అయితే యాభై నాలుగు అరవై వేస్తే ఎవరు ఉంటారు స్వామి చెప్పడానికి మీరు కూడా ఉండరు అందరం బావాల్సిందే ఇదంతా మనం చేస్తుంది అదే చెప్పిలా ప్రకృతిని నాశనం చేసుకుంటున్నా ఓజోన్ పొర నాశనం చేసాం నాలుగు పాయింట్ రెండు డిగ్రీలే సార్ చెట్టు కింద కూర్చొని నేను చెప్తున్నా ఏ పరిశోధనలు చేయకుండా చెప్తున్నా గుర్తు పెట్టుకోండి పది డిగ్రీలు పెరిగిపోతుంది ఇప్పుడే శుర్రు మంట ఉంది బయట తిరగాలంటే ఇంకా రాను రాని ఇంకా మనకి కష్టాలే ఎండాకాలం వస్తుందంటే ఆ మూడు నెలలు లాక్డౌన్ అనుకోండి కరోనా టైంలో లాక్డౌన్ పెట్టడం కాదు ఇంక నుంచి నాకు తెలిసి భవిష్యత్తులో అదే చేస్తారు మే నెల లేకపోతే ఏప్రిల్ మే నెల జూన్ నెల ఎవరు బయటికి రామా అక్కడ ఏదో సినిమాలో చూపిస్తారు బాలకృష్ణ సినిమాలు బయటకు వస్తే బబ్బులు వస్తాయి ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి ఏంటంటే మనం చేసుకుందే కిరణాలు డైరెక్ట్గా ఇంక అంతే మన బతుకులు అంతే ప్రతిదీ మనం చేసుకుంటుందే కానీ ఇంకా దీనికి పెద్దగా శాస్త్రవేత్తలు చెప్పేది చెప్పు ఈ పిలకాయనైనా చెప్తారన్నమాట అంతా మనం చేసుకుంటుందే కాదు మళ్ళీ దీనికి ప్రయోగాలు అవసరంలా ఇంకోటి అవసరంలా మెరుగైన వైద్యమే లక్ష్యం మంత్రి ఏటలన్నా సూపరు ఎక్కడ ఉంటే అక్కడ పరీక్ష రాయొచ్చు ఆ పిలకాయలకు ఉపయోగపడింది ఆయన చెప్పలు పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు అవకాశం తెలంగాణ ఇతర జిల్లాల్లోని రెసిడెన్షియల్ హాస్టల్ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ లాక్డౌన్ వల్ల సొంత జిల్లాలకు వారు అదే జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది పిలకాయలు బాగా అయినండి ఈ లాక్డౌన్ వల్ల ఒకవేళ మీరు మీ ఇంటికి వెళ్ళిపోతే సొంత జిల్లాల్లో మీరు ఎక్కడుంటే అక్కడ పరీక్ష రాసే అవకాశం గవర్నమెంట్ కనిపించింది మంచి పనే కదా మీరు ఆడి నుంచి ఏడకొచ్చి మళ్ళీ కరోనా గిరోనా భయపడేందుకు చెప్పండి మంచి పని చేస్తుంది దీని గురించి మీరు కనుక్కోండి ఇంకా బస్సు ఛార్జీలు ఉచితమని ఎవరికి చెప్పాల పిల్లగాయలు అది గుర్తుపెట్టుకోండి బస్సులు పెడతారు ఇంకా అన్ని ఉచితమై ఏడవుతాయి చెప్పండి హైదరాబాద్లో మాత్రం ప్రత్యేక బస్సులు అంట పదో తరగతి పరీక్షల గురించి మంచిది పది పరీక్షలు రద్దు చేయాలి ఎవరబ్బా ఇళ్ళ వీళ్ళు పని కావాలి పిల్లకాయలు పరీక్షలు జరపలేదని అరస్తా ఉంటే పరీక్షలు రద్దు చేయాలి ఎందుకో కరోనా కేసులు పెరుగుతున్నందున పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారంట బాలే ఉందన ఆయన ఇంకా పదో తరగతి పరీక్షలు రద్దు చేసే పని అయితే ఇంక అన్నీ రద్దు చేయాలి ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళొద్దని చెప్పాలి గుళ్ళు ఓపెన్ చేస్తే అదేదో మందు షాపులు ఓపెన్ చేసినప్పుడు మీరు మాట్లాడుంటే చాలా బాగుండేది సార్ ఎందుకంటే ఆ మందు షాపులు ఓపెన్ చేయబట్టే ఈ కేసులు పెరగతా ఉన్నాయి మొదట ఆడే ప్రారంభమైంది మీరు ఆడేందుకు గొంతు చేయాల పరీక్షలు తీసుకొచ్చి పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటున్నారే ఏం సార్ మీరు మాట్లాడేది కొంచెం అర్థం చేసుకోండి సార్ మరి ఎవరు రద్దు చేయమని గవర్నమెంట్ని కోరుతున్నారా కానీ కొంచెం ఆలోచించండి మొదటి దగ్గరే మనం కరెక్ట్గా స్టెప్ తీసుకుని ఉంటే ఈరోజు ఇన్ని కేసులు పెరిగేది కాదు కదా ఇప్పుడేం కొత్తగా కేసులు పెరగల పిలకాయలు పరీక్షలు అని చెప్పి కేసులు పెరుగుతా ఉన్నాయా మీరు చెప్పేది అట్టు ఉంది నవ్విపోతారు ఎవరైనా కొంచెం ఆలోచించండి సార్ ఎట్టంటే అటు మాట్లాడబాకండి ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చెప్పినారు జీవితకాల భరోసా పరిశ్రమలకు అన్ని విధాల ప్రోత్సాహం నూతన పారిశ్రామిక విధానంపై సమీక్షలో వైఎస్ జగన్ మరిన్ని సడలింపులు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు మంచిదన క్యూలైన్లో ఇతర చోట్ల భౌతిక దూరం పాటించాలి ముందుకెళ్ళొద్దు కొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం మంచిది గాంధీ విగ్రహం ధ్వంసం దురదృష్టకరమైన ట్రంప్ ముందు అని ఉంటే బాగుండేది ఆ విగ్రహం ధ్వంసం చేయకుండా దావుద్కు కరోనా అని చెప్పి కొంతమంది వార్తలు ఇస్తున్నారు ఆ సాక్షి పేపర్లో కూడా అదే వేసి వార్తా సంస్థల కథనాలు దావుదుకు కరోనా క్వశ్చన్ మార్కు మరి మీరు చెప్పొచ్చుగా ఉందో లేదో మళ్ళీ మీరు కూడా క్వశ్చన్ మార్కు పెడితే ఇంకా ఏ పేపర్ నమ్మాలి ఏ వార్త టీవీ ఛానల్ నమ్మాలి సార్ మీరు కూడా కరెక్ట్గా పెడితే బాగుండేది ఏం పెట్టకుండా డౌట్లుగా పెట్టారు అదిగో అల్లదిగో అధికార పార్టీలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీ పార్టీలో అసంతృప్తి సేగలు అంట ప్రతి పార్టీలో అసంతృప్తి సేగలు ఉన్నాయి ఒక పార్టీలో ఏం చెప్పు అన్ని పార్టీలో ఉన్నాయి ఈనాడు పేపర్ వాళ్ళు బలి రాస్తారాబా అన్ని పార్టీలో అసంతృప్తి సేగలు ఉంటాయి ఎవరికి పదవులు రాలేదోనో లేకపోతే ఎవరిని పట్టించుకోలేదోనో ప్రతి ఒక్క నాయకుడికి అదే కదా ప్రజాసేవ కన్నా మాకు పదవులు ఇవ్వలేదనే బాధతోనే ఉన్నారు రాజకీయ నాయకులు అంతేగాని నేను ప్రజాసేవ చేస్తుంటే అడ్డుకున్నారని ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు లేరు ఎవరు సెగలు వాళ్ళు లేరు అందరూ ఏంటంటే పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు అధికార దర్పం కోసం వస్తున్నారు వాడు ఏదైనా పట్టించుకోకపోతే అసంతృప్తి సేగలు మామూలే ఇంకేముంది డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ అంట ఈ సుధాకర్ సార్ ఎపిసోడ్ ఏంది ఏం అర్థం కావట్లేదు రోజు ఏదో ఒక రత్సబ్బా సార్ని డిశ్చార్జ్ చేస్తున్నారంటారు పట్టుకున్నారంటారు ఆ మందులు వేశారు వేరే మందులు వేశారంటూ చెప్పా పెట్టుకుండా ఆయన కూడా అర్థం కావట్లేదు అసలు వాళ్ళ అమ్మ వచ్చి కేసు పెట్టిందంటే అది ఒకగదేస్తే బాగుంటుంది ఈ కేసు రోజు రచ్చ అయిపోయింది సార్ని చాలా ఇబ్బంది ఉన్నారు పాపం ఆయనకు కూడా బాధే కదా ఎన్ని రోజులు అని చెప్పి ఇబ్బందులు పడతాడు చెప్పండి ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం బార్లు పబ్బులు ఎనిమిది నుంచి ఓపెన్ అంట మందు షాపులే కాదు ఆయన ఇంక ఉంటారు కదా ఎంజాయ్ చేసే బ్యాచ్కి రెస్టారెంట్లు నిబంధనలే బార్లకి వర్ధింపు నేడో రేపు ఉత్తూరులో ఏమైనా అబ్కారీ శాఖ వెయ్యికి పైగా బార్లు అరవై ఐదు రోజులుగా మూత మద్యం షాపులకు నెల క్రితమే అనుమతి ఎనిమిదో తేదీ నుంచి బార్లు పబ్లు కూడా ఓపెన్ చేస్తారంట కొంచెం ఎంజాయ్ చేసుకోండి ఏం చేస్తా అని చెప్పి మీరు మానరు ఇక పదవీ విరమణపై నెలాఖరులోగా తీపి కబరు తెలంగాణలో త్వరలో నిర్ణయం ప్రకటించనున్న కేసీఆర్ రెండేళ్ల మూడేళ్ళన్న దానిపై రానున్న స్పష్టత ఇంకా విఆర్ఓ వ్యవస్థ రద్దు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన రైతుల ఇబ్బందులకు వాళ్లే కారణం ఎర్రబెల్లి రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై మూడేళ్లుగా ప్రచారం అధ్యయనం కోసం కమిటీ వేయించిన సీఎం వీఆర్ఓలు ఉండాల్సిందేనని తేల్చిన కమిటీ ప్రాధాన్యం సంతరించుకున్న మంత్రి వ్యాఖ్యలు సార్ వాళ్ళు కమిటీ వేస్తేమో వీఆర్ఓలు ఉండాల్సిందేనే కమిటీ చెప్పిందంట కానీ రైతులు ఇబ్బందులకి ఈ వీఆర్ఓలే కారణం అవుతున్నారు అసలు ఆ వ్యవస్థని రద్దు చేయాలని ఎర్రబల్లి సార్ అంటున్నాడు మరి మొత్తానికి ఏం జరుగుతుంది ఒక రెండు మూడు రోజులు తెలిసిపోతుంది చెప్పిన పంట రైతు బంధు సాగు లెక్కలు తేలిన తర్వాతే ఖాతాల్లో జమ మొక్కజనకు ప్రత్యామ్నాయంగా కంది సాగు చేసేలా చర్యలు తీసుకోవాలి నకిలీ విత్తనాలు కూడా మార్కెట్లో విపరీతంగా వస్తున్నాయి వాటిని కట్టడి చేసి రైతులు నష్టపోకుండా చూడాలి కేసీఆర్ ఎవరు కట్టడి చేయాలి సార్ రైతులు రాత్రి కట్టడి చేసుకోవాలా క్లారిటీ లేదు ఇది మీరు గవర్నమెంట్ చేయాలి కానీ రైతులు రైతులు చేసుకుంటారా విత్తనాలు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు అని చెప్పేసి ఏది కొంచెం త్వరగా చూడండి సార్ ఇంకా కొత్త పథకాలు లేవు బడ్జెట్లో ప్రకటించినవి నిలిపివేత నిర్మలా సీతారామన్ గారు వాటికి నిధుల కోసం అభ్యర్థులొద్దు కోవిడ్కే భారీగా ఖర్చు ఖర్చు పెట్టాలి ఖర్చు చేస్తారేమనుకున్నాను ఆయన ఖర్చు పెట్టాలి కరెక్టే ఆత్మ నిర్భర్ గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలకి కేంద్ర నిధులు ఇంకా ఎవరికి రాలేదు అన్ని శాఖలకు ఆర్థిక శాఖ నోటు ఐదు వందల కోట్లలో పథకాలకు ఎసరు వచ్చే మార్చి ముప్పై ఒకటి వరకు ఇదే పరిస్థితి ఇంకో సంవత్సరం వరకు ఆయన ఇదే పరిస్థితి గుర్తుపెట్టుకోండి కొత్త పథకాలు అంటూ ఉండవు ఉన్న వాటితోనే మనం సర్దుకుపోవాలి అన్నిటికంటే కోవిడ్కే అంటే కరోనాకి సంబంధించే మేము ఎక్కువ ప్రాధాన్యం అంటుంది నిర్మలా సీతారామన్ మేడం ఒకసారి ఆలోచించుకోండి కరోనాతో ఎనిమిది మంది మృతి సొంత జిల్లాలోనే టెన్త్ పరీక్షలు మంచిది ఇంకేముంది పదివేలకు దగ్గరగా రికార్డు స్థాయిలో రెండు వందల డెబ్బై మూడు మంది మృతి ఒక్కరోజే తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కేసులు మంచిదే అన్న నలుపు తెలుపు చేతులు కలిపి అమెరికాలో ఈ గొడవ చూడండి అమెరికాలో ఆగర్ నిరసనలు కాలిఫోర్నియా మేర్ రాజీనామా వర్ణ వివక్ష వ్యతిరేక ఆందోళనలో శ్వేత జాతీయులు ఫ్లాయిడ్ హత్యపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఇదే భయం వేస్తా ఉంది నేను రోజు చెప్తా ఉన్నా మన పిలకాయలు ఎట్టున్నారు అమెరికాలో ఎక్కువగా అదేదో వాషింగ్టన్ ఏదో చెప్పినారు అక్కడే గొడవలు జరుగుతూ అక్కడే కాదు ఇంకా నాలుగైదు ఊర్లు మనకు తెలియదు కానీ అన్ని ఊర్లో ఇదే గొడవలు అంట ఒకటి పోతే ఒకటి ఇలాంటివి వచ్చినప్పుడు ఆ పెద్ద ట్రంప్ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సరే వాళ్ళు ఎట్టైనా బడిని మనకు కూడా బాధ ఉంటుంది కదా మన ఇంటో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు భారతదేశం వాళ్ళు అంతా ఉన్నారు వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళ మీద దాడులు జరగకుండా ఉంటే చాలా నాయన కొంతమందికి హెచ్ వన్ బి వన్ వేసాలు ఏందో నాకు అర్థం కాదు కన్ఫ్యూజన్ అంతా కొంతమందిని ఉద్యోగాలు కూడా తీసేశారంట పిల్లకాయలు అల్లాడిపోతా ఉన్నారు ఉద్యోగాలు పోయి మరి తింటున్నారో లేదు అమెరికాలో అయితేనే ఆస్ట్రేలియాలో అయితేనే దుబాయ్లో అయితేనే ప్రపంచవ్యాప్తంగా మనవాళ్ళు ఆడు ఉంటాడా అందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు అబ్బా అదే చెప్తాం ఇక్కడ చదువుకునేది ఊళ్ళో వాళ్ళకి సేవ చేస్తామని వెళ్తారు చెప్తే వినరు శుభ్రంగా ఈడ చదువుకున్నాం ఈడే మన వాళ్ళకి సేవ చేసుకుని ఈడే ఉన్నామో ఈడే ఉంటాం కదా ఏదో సాధిద్దామని చెప్పి ఊళ్ళో వాళ్ళకి సేవలు చేసి వాడికి ఏదో నాలుగు రూపాయలు సంపాదించి పెట్టే వదులు మన భారతదేశానికి మీ సేవలు చేసుకుంటే ఈ బాధలు ఉండవు కదా ఇక్కడైతే ఒకరినొకరు పక్కింటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటాం బంధువులు ఉంటాం పక్కింట్లో ఆ ఇంట్లో ఉంటాం ఏదో కష్ట నష్టాలు ఎంత కొట్టుకున్నా కూడా మనోడర్ ఓర్డర్ అయ్యా అని చెప్పేసి అందరం కలిసి ఒక ముద్ద తింటాం ఊరు కానీ ఊర్లకి వెళ్ళి మీరు ఎట్టున్నారో తెలియక సముద్రాలు దాటిపోయినారు ఇళ్లలో ఇక్కడ తల్లిదండ్రులు తమ్ముళ్ళు అట్లా అందరూ బాధపడటమే ఏదైతేనే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన్నా ఉన్నా సరే మన వాళ్ళంతా బాగుండాలని కోరుకుంటున్నా బ్రెజిల్లో కరోనా వణుకు దావూదు అతని భార్యకు కరోనా వాళ్ళిద్దరికి వైరస్ సోకినట్టు తెలిసిందంట కార్ కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అతని భార్య మెహజన్ బీలకు కరోనా వైరస్ అంట అయితే ఆ వార్తలను దావుద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఖండించారు మంచి పని ఇంకేముంది మా గోడు పట్టించుకోండి ప్రవాసీలో అది ఇదే చెప్తున్నా తమ గోడు ఎవరికి పట్టడం లేదని హెచ్ వన్ బి వీసాపై ఉన్న పలువురు భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో విధించిన వీసా ఆంక్షల వల్ల అమెరికాలో జన్మించిన వారి చిన్నారులు భారత్కు వెళ్లేందుకు అర్హులు కాకపోవడం ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వం చెప్పిన వందే భారత్ మిషన్లో ఇప్పటి వరకు లక్షా ఏడు వేల మంది స్వదేశానికి తిరిగి రాగలిగారు కానీ కొందరు చిన్నారులు అమెరికాలో జన్మించడం వారి తల్లిదండ్రులతో పాటు భారత్కు ప్రయాణించేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించకపోవడంతో పలువురు భారతీయ జంటలు ఇబ్బందులు పడుతున్నారు ఇదే నేను ఇంకా తిండికి లేదనుకున్నాలే ఎవరు వాళ్ళు సర్లే ఎవరు బాధ వాళ్ళదులేవు నేమనకూడదు మనం ఇప్పుడు అక్టోబర్ నాలుగున సివిల్స్ ప్రిలిమ్స్ అంట గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఆరున ఎన్డీఏ అండ్ ఎన్ఏఏ ఎగ్జామ్ అంట హైడ్రాక్సిపై మాట మార్చిన శాస్త్రవేత్తలు ఏందో ఏ మాటలు మారుస్తారు అందరూ అట్టాగా తయారైపోయిన రోజుకో మాటలు రాజకీయ నాయకులు అట్టా అయిపోయినారు వీళ్ళు అట్టనారు జియోలోకి పెట్టుబడుల వరద అంట పెట్టకుండా ఉంటారు అంబానీ సార్ అంటే అందరూ బాగానే పెడతారు చెలో చార్టర్లో కరోనా వ్యాప్తితో చిన్న విమాన సర్వీసులకు పెరిగిన గ్రా గిరాకీ అంట చిన్న విమానం అంటే బడా వ్యాపారి ముగ్గురు కుటుంబ సభ్యులను ఢిల్లీ నుంచి రప్పించేందుకు పది లక్షలు ఖర్చు చేసి ఏకంగా ఓ విమానా బుక్ చేశాడంట ఇంకా నాకు తెలిసి సిటీ బస్సులు తిరిగినట్టు తిరుగుతాయి ఆకాశలు విమానాలు డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువ కదా మన ఇండియాలో లేని వాళ్ళు కాలు అడికిన తారు రోడ్డు మీద సుర్రని కాలుతా ఉంటే వెళ్తుంటారు కడుపు కాలుతుంటాయి ఉన్నవాళ్ళు ఏం చెప్పి పది లక్షలు కాదు ఇరవై లక్షలు ఒక్కొక్కటి ఒక విమానం కొనుక్కున్నా కూడా నేను చెప్పినట్టు కాకులు తిరిగినట్టు ఏగలు తిరిగినట్టు తిరుగుతుంటాయి పైన చాలా తిరగండి ఎవరిద్దరు మీ డబ్బులు మీ ఇష్టం ఆయన ఏం చేస్తా అని చెప్పు నలుగురికి సహాయం చేయండి అంటే చేరుగానే విమానాల కొడుకుని పైన కింద తిరుగుతూ ఉంటారంట ఇంకేదో చేసుకోండి ఇంకేముంది విత్తనాలు అందాయా రైతు సమితి చైర్మన్ మంత్రులకు కేసీఆర్ సార్ ఫోన్ అంట అది అట్ అడుగుతా ఉన్నాను సార్ అప్పుడప్పుడు లేకపోతే చెప్పిన మాట ఎండ్రు ఎవరు కూడా ఆసుపత్రి నుంచి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జీ మంచిది ఏపీలో నాలుగు వేల రెండు వందల యాభై నూట ముప్పై ఐదు కొత్త కేసులు డెబ్బై మూడుకు పెరిగిన కరోనా మరణాలు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిలో నిమగ్నమైన ఉద్యోగులు పర్వాలేదు పనిచేస్తున్నారంతా మేమేం చేయలేలో మోదీకే చెప్పుకోండి భారత్కు పంపాలంటే కిర్గిస్తాన్లో తెలుగు విద్యార్థుల ఆందోళన భారత ఎంబసీ నిర్లక్ష్యపు సమాధానం ఇదేంద్ర అయ్యా మనిషా పశువుల ఈడ ఇటు ఇబ్బందులు పెడుతున్నారు పిలకాయలు చూడు పాపం బిస్కస్లో నిరసన తెలుపుతున్న తెలుగు విద్యార్థులంట సార్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గమనించండి మన పిల్లకాయలు ఇక్కడ ఎక్కడ ఏ ఊరిదే కరోనా సంక్షోభం నేపథ్యంలో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాదాపు పన్నెండు మంది విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థులు చిక్కుకుపోయారంట వీళ్ళని ఇన్ని ఇంటికి పంపేయాలని అడుగుతుంటే మాత్రం అక్కడ భారత ఎంబసీ మేమేం చేయలేం మోదీకి చెప్పుకోండి అంట సరే ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు పిల్లకాయలకి మోదీ సారికే చెప్తారా ఈయే ఎటకార వేషాలు వాళ్ళకి తెలీదా మోదీసారికి చెప్పాలో కేసీఆర్ సార్ చెప్పాలో జగన్ అన్నకి చెప్పాలనే ఇయే మిమ్మల్ని ఎందుకు ఆడబెట్టింది పనికి మల్నాడు పనికి మాట పిలకాయలు అదే మాటలు మాట్లాడదే మళ్ళీ పిల్లకాయలు తిరిగి కొడితే మాత్రం విద్యార్థుల ఆగ్రహం విద్యార్థులు సరిగ్గా లేరు వీళ్ళని ఎట్టబేస్తున్నారో తల్లిదండ్రులు మళ్ళీ ఇది ఒక మాటలు అంటారు మనం కరెక్ట్గా ఉంటే అవతడు కరెక్ట్గా ఉంటాడు ఉంటే బిడ్డల్ని వాళ్ళని ఇంటికి చేర్చడం ఏదో చేయకుండా మోదీ సార్కి ఫోన్ చేసుకోమని చెప్తున్నాడంటే పనికిమాలోడు సార్ ఇది చూడండి సార్ పెద్దవాడు మీరు పిలకాయలను రప్పించి ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు పన్నెండు మంది పన్నెండు వందల మంది పిల్లకాయలంటే అంటే అల్లాడిపోతున్నారు ఇదిగో ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు అల్లాడిపోతాడు ఫోటో కూడా వేశారు అది చూడండి సార్ బిజినెస్ క్లాస్కు నో క్వారంటైన్ విమాన ప్రయాణికులకు మినహాయింపు మూడు రాష్ట్రాల్లోని షరతులతో ఈ అవకాశం అంటే బాగా డబ్బున్న వాళ్ళకి విమానాలు బాగా తిరిగినా కూడా నో క్వారంటైన్ అంట అదేందు నాకు అర్థం కావాలి అంటే వీళ్ళకి రాదు వెనక్కి కూర్చున్న వాళ్ళు మామూలుగా కూర్చున్న వాళ్ళకి వస్తుందా విమానాల్లో ఏదో ఇది బల చేస్తారబ్బా ఆయన ఆరోపణలు ఉన్నవారే విచారణ అధికారాల శ్రీశైలం సింహాచల ఉదంతాల్లో అంతే ఇదే గుళ్ళో డబ్బులు మింగుతారు దాని గురించి ఏమో తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ విచారణ అధికారులకు వేస్తున్నారంట బ్లడ్ కొలెస్ట్రాల్ పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో రక్తంలో పెరుగుతున్న కొవ్వు శాతం దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అధికం కూవ్వు పెరుగుతుందా ఏందని దా పూ పెరిగిందంటే మళ్ళీ మామూలుగా కోపం వస్తుంది మాకెందుకు కొవ్వు పెరుగుతుంది అంటారు ఓహో ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్తంలో పెరుగుతున్న కొవ్వు శాతం అంట అది కూడా దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అధికం అంట రైట్ మంచిది కొంచెం జాగ్రత్తలు పడితే బాగుంటుంది ఇంకా పోలీసులకు కొత్త తిప్పలు మామూలుగా పాపం ఈరోజు కొత్తగా వచ్చే వాళ్ళకు రోజు తిప్పలే భద్రాది రామయ్యకు జ్యేష్ఠాభిషేకం దేవుడికి మంచి పని చేస్తున్నాం నేరగాళ్ల సైబర్ తెగింపు ఇది రోజు చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు మీకు ఒక నెక్లెస్ వచ్చింది మీరు ఒక యాభై వేలు వేస్తే ఐదు లక్షల నెక్లెస్ మీకు ఇస్తామంటారు ఈ ఆడవాళ్ళు ఉండరు కదా ఏదో ఒకటి నెక్లెస్ అంటే ఎవరికైనా ఉండదు చెప్పండి డబ్బులు వేస్తారు వాడు యాభై వేలతో పాటు వీళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఎత్తుకుని పోతా ఉంటాడు ఇదేం మర్డర్ టెర్రర్ అంట వద్దులే ఈ చావు వార్తలు రోజు చదువుకుని ఇదేనా మనకు ఉద్ధరించేది కాదు పాడు కాదు చావు వార్తలు చేయించుకునే చదువుకునేది ఎందుకైనా ఆర్టీసీ బస్సులో పాజిటివ్ వ్యక్తులు అంట మరి ఎట్లా తెలుస్తారు సార్ వీళ్ళు పాజిటివా నెగిటివా అనేసి మీరేం బస్సులు ఓపెన్ చేసారు తిరుగుతున్నారు మరి వాళ్ళు వచ్చి తిరిగారు మళ్ళీ ఆర్టీసీ బస్సులో పాజిటివ్ అంటే ఎట్లా చెప్పండి మరో ఎన్నికపై టీఆర్ఎస్ గురిపెట్టిందంట ఈ కేటీఆర్ సార్ అసలు ఏం మాట్లాడినట్టు ఉంటాడు ఇంట్లో కూర్చొని చూడు సైలెంట్గా వేస్తాడు కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ అంట ఆరు నెలల కార్యాచరణ జిహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి కొట్టేస్తాడు వంద సీట్లు కొట్టి పారం అవుతాడు సామాన్యుడుగా ఇంట్లో కూర్చొని కథ నడిపేస్తాడు కేటీఆర్ సార్ అందుకే కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాడు మంత్రులతో కేటీఆర్ సమీక్షలు కార్పొరేటర్ల పనితీరుపై సర్వేలు వ్యూహరచనలో కేటీఆర్ మరో ఎన్నికపై టీఆర్ఎస్ గురిపెట్టింది ఆరు మాసాల్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి సారించింది రైట్ మొత్తం మీద సార్ దృష్టి పెట్టినాడు సార్ ఈసారి మాత్రం చాలా మంది మీరు చెప్పారు కార్పొరేట్లు ఇళ్లలో కూర్చున్నారు కొంచెం పనులు చేయండి అనే న్యాయం చెప్పినాడు కేసీఆర్ సార్ అయినా కొంతమంది ఇంకా పనులు చేయట్లేదు ఇళ్లలో కూర్చునే ఉన్నారు ఈసారి అయినా సరే కొంతమందిని మార్చండి సార్ హైదరాబాద్లో కానీ ఇంకా ఖమ్మంలో కానీ తెలంగాణలో చాలామంది ఈ ఎలక్షన్లు జరుగుతున్న చోట్ల కొంతమంది మితిమీరి పోతా ఉన్నారు ప్రజలకి మీరేం సేవ చేయమని చెప్తున్నారు వాళ్ళు మీ సేవ కూడా ఆ సేవ కూడా లేదు అంటున్నారు కొంచెం వీళ్ళ మీద దృష్టి పెట్టండి సార్ లేకపోతే కష్టంగా ఉంటుంది మళ్ళీ పాజిటివ్ కేసులు దాస్తే దాగవు ఈటల రాజేందర్ సారు ఆరు వేల మందికే శ్రీవార దర్శనం అనుకున్నాం పదకొండు నుంచి రోజుకు మూడు వేల మందికి సర్వదర్శనం మరో మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం అంట ప్రత్యేక దర్శనం అంటే ప్రత్యేకంగా డబ్బులు వచ్చేది అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు బిజీగా దేవుడి దగ్గర కూడా టైం ఉండదు వీళ్ళకి అట్లా వచ్చి దండం పెట్టుకునేసి మా కోటి రూపాయలు రెండు కోట్లు కావాలి సార్ అని కోరుకుంటుంటారు చూడండి వాళ్ళ కోసం ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారంట ఏమి ఇబ్బంది పడుతున్నాయి మీరు వెళ్ళి దర్శనాలు చేసుకోండి ఏం చెప్పు ఈ టైంలో కూడా చక్కగా దేవుడి దగ్గర ఇన్ని రోజులు అరవై రోజులు ప్రాణాల మీద ఉంటాయే పోతాయో తెలియదు ఇప్పుడైనా పోయి మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర లైన్లో వెళ్ళి నడుచుకుంటా కొండంతా ఎక్కలేం మనం దాకా కారులోనే వెళ్తుంటాం కనీసం భగవంతుడు దీవికెళ్ళిన ప్రశాంతంగా ఆయన చూసి ఆ లడ్డు తీసుకుని ప్రసాద దినోదా లడ్డులు కూడా స్వగృహ లాగా రోడ్డు మీద అమ్ముతున్నారు ఏం చేస్తా అని చెప్పి మళ్ళీ నేను అంటే అన్నాం అంటారు నేను చెప్పిన లాస్ట్కి అదే కలికాలం వచ్చింది ఎవరికి తెలియటిల్లా ఎప్పుడో పడుతుంది ఆల్రెడీ లేనిపోయిన రోగాలు వచ్చి పోతున్నాం ఎప్పుడో పెద్ద ఆయన కళ్ళు అంటారు చూడు మూడో కన్ను తెరస్తాడు ఆయన ఎవరు ఈయనెవరు అంటారు అయన్ని మీకు చెప్తే అర్థం కాదు ఇళ్ళలో అందరూ అనుకుంటాం కదా పెద్దవాళ్ళు మనకి చెప్తానే ఉంటారు అలా అయినా మూడో ఒక్కరు తెరుస్తాడు బ్రహ్మంగారు చెప్తున్నాడు ఎప్పుడో మనకు ఉంది అంటారు అదే జరగబోతుంది ఒకసారి గమనించుకోండి ఇంక ఎలుగు పేపర్ చూద్దాం ఒకసారి ఎలుగులో ఏం వెలిగి వేరే జబ్బు ఉండి యాభై ఏళ్ళు దాటితే కరోనాతో గండమే హార్ట్ డిసీజు క్యాన్సరు లంగ్స్ కిడ్నీ ప్రాబ్లము డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రిస్క్ కరోనా మృతుల్లో డెబ్బై శాతం వాళ్ళే రాష్ట్రంలో నాలుగు వందల పన్నెండు మంది వృద్ధులకు వైరస్ మృతుల్లో ఎనభై నాలుగు మంది యాభై ఏళ్ళు దాటిన వారే దేశంలో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే డెత్ రేటు ఎక్కువ టెస్టులపై నిర్లక్ష్యం వలన ఇట్లా జరుగుతుందంట వాటి గుర్తుపెట్టుకోండి ఈ హార్ట్ డిసీజు క్యాన్సరు లంగ్స్ కిడ్నీ ప్రాబ్లము డయాబెటీస్ ఉన్న పెద్దోళ్ళంతా కొంచెం జాగ్రత్తలు పాటించండి ఇంట్లో ఎందుకంటే యాభై ఏళ్ళు దాటితే కరోనాతో గండమే అని ఇచ్చారు అది ఒక జాగ్రత్తగా ఉండండి ఈసారి బోనాలు వేడుకలు ఉండవంట కరోనా కారణంగా ఈసారి బోనాల వేడుకగా నిర్వహించట్లేదు పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు ఈ నెల ఎనిమిది నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభం కావడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు చక్కగా బోనాలు చేసుకుని రచ్చ చేసేవాళ్ళం ప్రతిసారి ఈసారి ఆ బోనాలు కూడా లేదంట ఇంకా అది సంగతి అందరికీ నేను చెప్పేది అది కొంచెం జాగ్రత్తగా ఉండండి మరొకసారి చెప్తున్న పిల్లకాయలు పరీక్షలు బాగా రాయండి టీచర్లు కూడా పిల్లకాయలు ఇబ్బంది పెట్టదు ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి వాళ్ళకి కష్టం లేకుండా చేయండి కొంతమంది టీచర్లకి పాపం జీతాలు కూడా ఇవ్వటం లేదు అంటే వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి అట్లా తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్ళి స్కూళ్ళు బాగున్నాయా లేదా జాగ్రత్తలు తీసుకున్నారని కనుక్కున్న తర్వాత పిల్లకాయలు పంపించండి ఇది వాటి రచ్చబండ మళ్ళీ రేపు రచ్చబండలు మళ్ళీ కలుస్తాంతవరకు సెలవు నమస్కారం అండి